వివాని టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం ఏసుక్రీస్తు పరిశుద్ధనామంలో ప్రియులార మీ అందరికీ స్వాగతం సుస్వాగతం గడిచిన దినమంతా కాచి కాపాడిన దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం ఈ ఉదయ కూడా నమ్మదగిన దేవుడు విశ్వసనీయుడు మనందరినీ ప్రేమించిన దేవుడు మనందరినీ ప్రేమించారు కాబట్టి తన ఏకైక కుమారుని మనందరి కొరకు త్యాగ బలిగా అర్పించిన దేవుడు ఈ ఉదయకాలంలో ఆ యేసుప్రభు యొక్క ప్రార్థన ద్వారా మనందరిని ఆశీర్వదించి ఉన్నారు కాబట్టి ఈ ఈరోజంతా మనం జీవించుదాం నా ప్రియ సహోదర సహోదరి ప్రతిరోజు అందరి మనల్ని ప్రేమించాలని కోరుకుంటూ ఉన్నప్పుడు అందరి దగ్గర నుంచి బహుమానములను కానుకలను కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం మనము ఇతరులకు ఇచ్చిన కానుకలను బట్టి ఇతరులు కూడా మనకు కానుకలను ఇవ్వాలని బహుమానాలు ఇవ్వాలని అందరికంటే మనల్ని ప్రత్యేకంగా చూడాలని మనం కోరుకుంటూ ఉంటాం దేవుడు కూడా ప్రిలార ఒక బహుమతిగా కానుకగా ఈ లోకంలోనికి మనల్ని పంపించి ఉన్నారు మన జీవితమే ఇతరుల జీవితాల్లో ఒక కానుకగా ఉండాలని ఒక బహుమతిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు చూడండి ఎఫేస్లకు రాసిన లేక నాలుగో అధ్యాయము పదో వచనంలో ఆ దేవుని చేత మనము సృజింపబడిన వారము ప్రత్యేకమైన విశేష వరములతో ఈ లోకంలో అందరినీ ప్రేమించడానికి విశే యేసుక్రీస్తు ప్రభువుల ద్వారా ఈ లోకంలో సృజింపబడ్డాము దేవుడు మనకిచ్చిన విశేష బహుమానములను అందరితో పంచుకొనుట ద్వారా అందరికీ మేలుకరమైన విధంగా ఈ లోకంలో మనం జీవించాలని దేవుడు ఒక బహుమతిగా కానుకగా ఈ లోకంలోనికి పంపించారు మనం అనుకుంటూ ఉండవచ్చు మనం ధనవంతులం కాదు కదా ఇతరులకు కానుకలు ఇవ్వడానికి మనకంత మనకే సరిపోయినంతగా లేదు ఇతరులకు కానుకలు ఇవ్వడానికి మన దగ్గర ఏముంది అని మనం అనుకోవచ్చు ్రిలర ఒక కథను నేను ఇలా చదివాను ఒక వృద్ధులు తమ యొక్క వృద్ధాప్యంలో ఒకరేమో కొండ మీద పర్వతం మీద జీవిస్తూ ఉన్నారు దానికి ప్రక్కనే ఉన్న భూసారమైన నేల మీద ఇంకొక వృద్ధుడు జీవిస్తూ ఉన్నాడంట వాళ్ళిద్దరు కూడా మంచి స్నేహితులు వాళ్ళిద్దరూ యవ్వనంలో ఉన్నప్పుడు రైతులుగా పనిచేసి చాలా బాగా పంట పండించారు ఇప్పుడు తమ యొక్క ఆ భూభాగాల పొలములన్నింటినీ కూడా తమ కుమారులకు ఇచ్చి ఇక విశ్రాంతి తీసుకుందాము అని చెప్పి తమ గృహాల్లో నివసిస్తూ ఉన్నారు అయితే ఒకరోజు ఈ పర్వతం మీద ఉన్న తన స్నేహితుడికి ఆరోగ్యం బాగా లేదని తన ఇంకొక స్నేహితుడు లోయలో నివసిస్తున్న స్నేహితుడికి తెలిసింది అతడు పరుగు పరుగున తన దగ్గర ఉన్న కానుకను తీసుకొని అతన్ని నేను ఆదరించాలి అని చెప్పి తన స్నేహితుడి దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళాడంట అలా వెళ్ళిన అతడు ప్రతిరోజు కూడా తన ఆరోగ్యం బాగు అయ్యే వరకు కూడా ప్రతిరోజు అతని దగ్గరికి ఆ కానుకను తీసుకొని వెళ్తూ ఉండేవాడంట మరికొన్ని రోజుల తర్వాత ఈ లోయలో జీవిస్తున్న తన స్నేహితుడికి బాగలేదని పర్వతం మీద ఉన్న స్నేహితుడికి తెలిసింది అతడు కూడా వెంటనే అయ్యో నేను బాగలేనప్పుడు ప్రతిరోజు తన కానుకను తీసుకొని వచ్చాడు కదా నేను కూడా అతన్ని అలాగనే ప్రేమించాలి అంతకంటే ఎక్కువ ప్రేమించాలి అని అతడు కూడా పరుగు పరుగున అతనికి కానుకను తీసుకొని వచ్చి తన స్నేహితుణ్ణి ఆదరించాడు పరామర్శించాడు ఇతడు పూర్తిగా కోలుకునే వరకు కూడా ప్రతిరోజు పర్వతం నుంచి దిగి క్రిందికి వచ్చి తన స్నేహితునితో గడిపేవాడంట ప్రిలర వాళ్ళిద్దరు వృద్ధులు వాళ్ళ దగ్గర ధన ధాన్యాలు ఎక్కువగా లేవు వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద బహుమతులు ఇవ్వడానికి కూడా ఎక్కువ వాళ్ళ దగ్గర ఐశ్వర్యమంతా కూడా ధనము ఎక్కువ లేదు కానీ ప్రతిరోజు కూడా ఒకరికొకరు వాళ్ళు కానుక ఇచ్చారు ప్రతిరోజు ఇవ్వగలిగిన కానుక ఏమై ఉండవచ్చు అని మనం చూసినప్పుడు ప్రిలారా ఆ లోయలో నుంచి పర్వతం ఎక్కడానికి ఆ వృద్ధాప్యంలో ఎంత శక్తి కూడగట్టుకొని ఆ పైకి వెళ్ళాలి ఎంత సమయాన్ని వాళ్ళు ఒకరికొకరు వెచ్చించుకొని ఉన్నారో చూడండి మనము ఒకరికొకరు చాలా శ్రేష్టంగా ఇవ్వగలిగిన ఆ బహుమతి ఏంటంటే మనకున్న సమయము ఎవరెవరు మన దగ్గరికి రాలేకపోయినా మనము మన సమయాన్ని కూడగట్టుకొని అవసరం ఎవరెవరికి ఉందో మనం ధనం ఇవ్వలేకపోవచ్చు డబ్బులు ఇవ్వలేకపోవచ్చు మనకున్న తలాంతులో ఒకరికి ఇవ్వలేకపోవచ్చు కానీ మనకున్న సమయాన్ని ఇతరులతో గడుపుట ద్వారా ఎంత శ్రేష్టమైన బహుమానాన్ని వాళ్ళకు మనం ఇచ్చిన వాళ్ళం అవుతాము అందుకనే పేతురు భక్తుడు తన మొదటి లేఖలో నాలుగో అధ్యాయంలో పదో వచనంలో ఇలా చెప్తున్నాడు హస్త నిక్షేపం వలన కావచ్చు ప్రవచనముల వల్ల కావచ్చు దేవుడు నీకు ఏ గొప్ప విశేష వరాన్ని నీకు అనుగ్రహించాడో దాన్ని నువ్వు ఇతరుల కొరకు అది వాడాలి అప్పుడే నీ జీవితము ఇతరులకు ఎంతో బహుమానంగా వరముగా ఉంటుంది నా ప్రియ సహోదరుడు సహోదరి మనందరిలో కూడా దేవుడు ఎన్నో రకాల మంచి మంచి వరాలను ఇచ్చి ఉన్నారు నువ్వు ఇతను ఒక్క మాట పలికితే చాలు ఇతరులకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందేమో నువ్వు చక్కగా పాడగలవేమో నీ యొక్క ప్యారిసులోకి వెళ్ళి ప్రతిరోజు దివ్య బలి పూజలో పాడగలిగినప్పుడు నీ బహుమానాన్ని దేవుడికి శ్రేష్టంగా నువ్వు ఉపయోగించిన ఉంచినవాడవవుతావు నువ్వు విశ్వాసముతో ప్రార్థన చేసి విజ్ఞాపన కర్తగా నీవు ఉన్నావేమో తండ్రి కుడి ప్రక్కన కూర్చొని మన కొ మనందరి కొరకు విజ్ఞాపన చేసే ఆ దేవుని యొక్క ప్రార్థనలో యేసుప్రభు ప్రార్థనలో నీ విజ్ఞాపన ప్రార్థన ద్వారా ఎంతోమంది కన్నీరు తుడవగలుగుతావేమో నీకు మంచి ప్రవచనాలు చెప్పే వరమును దేవుడికి ఇచ్చాడేమో విజ్ఞాన విజ్ఞానవరముని ఇచ్చాడేమో నీవు విచక్షణ జ్ఞానాన్ని కలిగిన రకరకాల ఆత్మలను గుర్తించే ఆత్మలను వివేచించి వరమును నీకు ఇచ్చాడేమో లేదా దేవుడు నీకు ఇతరులకు సహాయం చేసే వరముని ఇచ్చాడేమో కన్నీటిలో దుఃఖంలో కూర్చున్న ఉన్న వారితో కొద్ది సమయాన్ని గడిపి వాళ్ళను ఓదార్చే ఆ వరాన్ని దేవుడి నీకు ఇచ్చాడేమో ప్రతి ఒక్కరిలో కూడా దేవుడి ఏదో ఒక కానుకను ఏదో ఒక వరాన్ని ఇచ్చే మన అందరినీ లోకంలోనికి పంపించాడు ఒకరికి ఒకరు మనము ప్రేమించుకున్నప్పుడు ఆ ప్రేమలో మనకున్నది వాళ్ళకి దానము చేయటము ద్వారా ఆ విశేష వరాన్ని ఇతరులతో పంచుకోవడం ద్వారా దేవుడి ప్రేమను ఈ లోకంలో మనం అందరికీ కూడా అనుగ్రహించగలము ప్రియులారా మనము కానుకలు ఇస్తూ ఉన్నప్పుడు చూడండి మనము యోసేపు జీవితాన్ని మనం చూసినప్పుడు ఆది కాండంలో యోసేపు తన సొంత అన్నదమ్ములచే అతడు నిరాకరించబడ్డాడు అవమానించబడ్డాడు తృణీకరించబడ్డాడు కానీ దేవుని కృపలో ఐగుప్తు దేశానికే గవర్నర్గా లేపబడ్డాడు అతడు అందరికీ కూడా కరువులో ఆహారాన్ని పెట్టగలిగిన గొప్ప స్థితికి లేవబడినప్పుడు తన్ని తృణీకరించిన అన్నదములు మాత్రము ఆహారం లేక ఆకలి దప్పులతో వాళ్ళు అలమాడుతున్నప్పుడు తమ తండ్రి ఇచ్చిన మాట ప్రకారము అందరికీ తీసుకొని రావడానికి చూడండి వాళ్ళ తండ్రి ఏమి కానుకను ఆ దేశాధికారికి తీసుకొని వెళ్ళమంటున్నాడు మన దగ్గర ఉన్న బోలములను తీసుకొని వెళ్ళండి శ్రేష్టమైన లేపనమును తీసుకొని వెళ్ళండి సుగంధ ద్రవ్యమును తీసుకొని వెళ్ళండి తేనెను తీసుకొని వెళ్ళండి పిస్తా పప్పును తీసుకుని వెళ్ళండి బాదం పప్పును తీసుకుని వెళ్ళండి ఆ దేశాది కారికి ఈ కానుకలు మీరు సమర్పిస్తున్నప్పుడు దేవుడే అతని ముందు మేము కరుణించినగాక మనకి కావలసిన ఆహార పదార్థములను అతడు మనకి ఇచ్చునుగా కానీ నలభై మూడో అధ్యాయంలో మనం చదువుతున్నాం ప్రిలారా మనం ఇతరులకు కానుక ఇస్తున్నప్పుడు వారి మాటల్లో మనం వింటున్నామంటే యాకోబు తన కుమారులకి ఏం చెప్తున్నాడు శ్రేష్టమైన కానుకలను తీసుకొని వెళ్ళండి చూడండి యోసేపు ఎన్నో సంవత్సరముల తర్వాత తన కణాను మండలం నుంచి వచ్చిన ఆ యొక్క తేనెను అతడు రుచి చూసినప్పుడు ఎంత సంతోషపడుంటాడో ఆ పప్పులను తిన్నప్పుడు అతనికి ఎంత సంతోషం కలిగిందో అను దేవుడికి మనం కానుకలు ఇస్తున్నప్పుడు విరిగి నలిగిన మన హృదయాన్ని దేవుడికి సమర్పించినప్పుడు అది దేవుడికి ఎంతో ప్రీతికరమైన కానుక మన సమయంలో మొదటి సమయాన్ని మనము చక్కగా కూర్చొని ప్రార్థన చేయగలిగిన సమయాన్ని ఆ దేవుడికి అనుగ్రహించాలి రెండవది చూడండి యోసేపు దగ్గరికి తన యొక్క కుమారులను పంపిస్తూ ఉన్నప్పుడు సిమియోన్ని అక్కడే బంధించి ఉంచేశాడు సిమియోను యోసేపు ఇప్పుడు యోసేపు కోరిక మరొకటి ఏంటి బెన్యామ్మి కూడా తీసుకొని రండి కానీ బెన్యామ్మీని పంపించాలంటే యాకోబికి ఎంత కష్టమైన పను ముందే ఒక కుమారుని కోల్పోయాడు ఇప్పుడు బెన్యామీను కూడా కోల్పోతానేమో అని చెప్పి అయినప్పటికీ కూడా ఆ దేశాధికారి కోరినట్లుగా తన్ను తాను సమర్పించుకొని తనకి ప్రియమైన కుమారుడైన బెన్యామీనును కూడా అతని కోరిక ప్రకారము పంపిస్తున్నాడు ప్రిలారా మన జీవితంలో దేవుడు మన జీవితంలో ఏదైనా కోరిక కోరినప్పుడు దాన్ని తప్పకుండా చేయగలగాలి ఇసాకును దేవుడు కానుకగా బలిగా అడిగినప్పుడు అబ్రహాము కాదు అని చెప్పలేదు ఎందుకంటే అబ్రహాము దేవుడు వాగ్దానాన్ని నమ్మి ఉన్నాడు కాబట్టి రాళ్ల నుంచి కూడా దేవుడు నాకు సంతానం ఇవ్వగలడని సృష్టికర్త మీద అంత నమ్మకాన్ని పెట్టుకొని ఉన్నాడు కాబట్టి దేవుడు అడిగిన కానుకనుకు సమర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియులారా మనం కానుకలు సమర్పించేటప్పుడు మనము త్యాగము చేసి త్యాగపూరిత హృదయంతో కానుకలను సమర్పించాలి యాకోబు తన కుమారులకు చెప్తున్నాడు చూడండి మొదటిసారి మీరు వెళ్ళినప్పుడు మీ సంచులలో ధాన్యంతో పాటు ఆ ధాన్యం యొక్క ఖరీదు కూడా మీ యొక్క సంచులోనే తిరిగి వచ్చేసింది కానీ ఈసారి మీరు వెళ్ళినప్పుడు ఆ వచ్చి మొదటిసారి మీరు మీకు ఇవ్వవలసిన ఆ వేతనాన్ని ఇచ్చేయండి ఇప్పుడు మళ్ళీ మనము ధనాన్ని ఆహార పదార్థాన్ని కొనాలంటే ఈ ఇవ్వాల్సిన ధనమును రెండింతలుగా మీరు తీసుకొని వెళ్ళి ఆ దేశాధికారికి అనుగ్రహించండి అన్నప్పుడు చూడండి అసలే కరువు కాలము వాళ్ళ దగ్గర చాలా తక్కువ ధరము ఉండవచ్చు కానీ ఏం చెప్తున్నాడు మనము త్యాగం చేద్దాం మన దగ్గర ఉన్న సంస్థాన్ని అక్కడ దేశాధికారికి అర్పించాలి మనం ఏది కూడా మనము ఏది ఫ్రీగా మనం తీసుకో ఉండకూడదు అని చెప్పి ప్రిలార సత్యాన్ని తన కుమారులకు నేర్పిస్తున్నాడు మన జీవితంలో కూడా ఇతరులకు కానుకలు ఇవ్వవలసి వచ్చినప్పుడు మన అవసరాలు కొన్నిసార్లు తీర్చబడకపోయినప్పటికీ వాళ్ళ అవసరం ఎక్కువ ఉన్నప్పుడు మనల్ని మనం తగ్గించుకొని వాళ్ళ కోరికను మనం నెరవేర్చగలిగినప్పుడు దేవుడు రెండింతలుగా మనకు ఆశీర్వదిస్తాడు కాబట్టి ఈ ఉదయ కాలంలో మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ఒక బహుమానంగా కానుకగా మన కుటుంబ సభ్యులకు దేవుడు ఈరోజు మనల్ని పరిచయం చేయాలంటే కానుక ఇచ్చే హృదయాన్ని మనం కలిగి ఉండాలి ప్రభువే తను తాను కానుకగా బలిగా ఈ లోకంలో అర్పించాడు కాబట్టి అందరికీ కూడా రక్షకుడుగా మారగలిగాడు ప్రిలారా మన చిత్తంలో దేవుని చిత్తం నెరవేర మన జీవితంలో దేవుని చిత్తం నెరవేరాలంటే మనమే కానుకగా బలిగా అర్పింపబడవలసిన ఈ చివరి దినాల్లో మనం ఉన్నాం కాబట్టి అటువంటి మంచి హృదయాన్ని మనల్ని మనం తగ్గించుకునే హృదయాన్ని అందరిని హెచ్చించే హృదయాన్ని మనకు దయచమని ప్రార్థించుకుందాం నాతో కలిసి ప్రార్థించండి పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి అయా దేవుని కృపలో మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రం గలతీలకు రాసిందాక ఆరో అధ్యాయం తొమ్మిది వచనాల్లో మేము చదువుతున్నాం ప్రవ్వ సత్కార్యములు చేయటం ఎందు మేము విసుగు చెందకుండా ఉన్నచో నిరాశ చెందకుండా ఉన్నచో తగిన సమయంలో ప్రవ్వ మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తారు అందరికీ బహుమానంగా మమ్మల్ని మారుస్తారని ప్రవ్వ వచ్చిన ప్రతి అవకాశమును ఉపయోగించుకొని అందరికీ మేలు చేయనట్లుగా ఈ రోజంతా మమ్మల్ని ఆశీర్వదించమని ఏసయ్య నామంలో అడిగి వేడుకొని చిన్నాం తండ్రి ఆమె యేసు ప్రభు ఈ ఒక కానుకగా మనందరము స్వీకరించాం ప్రియులార మరి ఆ ప్రభుని స్వీకరించిన మనము ఇతరులకు మనము కానుకగా ఈరోజంతా జీవించుదాం మరొక నూతన శుభోదయంలో మనం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం ఈ దేవుడు మనతో ఉన్నారు